జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అనంతపురానికి వచ్చాడు నేను ఈ జిల్లా మనవన్నీ ఈ జిల్లాలకు జీవనాధారంగా బాసిల్లబోయే నివాను నేను పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో చేస్తానన్నాడు మొదటి దశ కింద ఆరు వేల మూడు వేల వందల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను విస్తరిస్తానన్నాడు దానికోసం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెడతానన్నాడు హంద్రీనివా తొలి దశ రెండో దశ పనులు ఎప్పుడు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడంటే ఇది మేము చెప్తున్నది కాదు సమాచార చట్ట చట్టం ప్రకారం మేము పొందిన సమాచారం ఆధారంగా చెప్తున్నది హంద్రీనివా మొదటి దశ హండ్రీ నీవా రెండవ దశ జూన్ ఇరవై ఒకటి నాటికి పూర్తవుతుందని